కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఎన్సీసీ మరియు కాలేజ్ విద్యార్థులతో ముందుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ పాల్గొని సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మరియు మాజీ సైనికులు పాల్గొన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఎన్సీసీ మరియు కాలేజ్ విద్యార్థులతో ముందుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ పాల్గొని సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మరియు మాజీ సైనికులు పాల్గొన్నారు. నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే 1999 మే 3వ తేదీన స్టార్ట్ అయిన కార్గిల్ యుద్ధం జూలై 26 వరకు ఇంచుమించు 80 రోజులు జరిగింది. దాని సందర్భంలో ఎందరో అమరవీరులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. మన కోసం మనం బాగుండడానికి దేశ రక్షణలో వారు అమరులైనారు. ఆ అమరులైన వీర జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుసుకుంటున్నాను. ఇప్పటికీ ఇంకా మన దగ్గర పాకిస్తాన్ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎప్పుడూ ఏదో రకంగా ఎప్పుడు పాల్గొన జరుగుతూనే ఉంటాయి. అందులో ఎందరో చనిపోతుంటారు. అందులో మన సంగారెడ్డి జిల్లా నా అందరి మండలి నుండి మన కాన్స్టిట్యూన్సీ నుండి కూడా చాలామంది చనిపోయిన వారు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకున్నాం. ఈరోజు ఈ కార్గిల్ యుద్ధం అనేది మన కాశ్మీర్ ఉగ్రవాదులు మన కాశ్మీర్ను ఉగ్రవాద ముసుగులో ఉన్న పాకిస్తాన్ మన కాశ్మీర్ ఆక్రమించుకోవడానికి మొదలుపెట్టిన ఈ యుద్ధం వాళ్ళు అనుకున్నట్టు కాకుండా మన భారత సైనికులు వాళ్ళ వీరత్వాన్ని చూపిస్తూ వాళ్ళను మన దగ్గర నుండి పారిపోయేలా చేశారు. మనకు విజయాన్ని సాధించి పెట్టారు. అది జూలై 26 నాడు మనకు విజయంగా మన కార్గిల్ సెక్టార్ని మనకు మనము ఆక్రమించుకున్నాం కనుక ఆ రోజు శుభదినంగా మనం ప్రతి సంవత్సరం ఈ 26వ రోజు విజయ దివాసగా మనము గుర్తు చేసుకుంటున్నాము. చనిపోయిన వారి సంస్మరణ దినంగా మనము ఈరోజు గుర్తింపుగా వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళ కుటుంబాలను మర్చిపోకుండా వాళ్ళ కుటుంబాలకి అండగా మన వంతు సహసహకారాలు ఉండేలా వాళ్ళని ఎప్పుడు గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరము వాళ్ళ కుటుంబాలకు అండగా నిలవాలని నేను ఆశిస్తున్నాను. మరి వాస్తవానికి మన భారతదేశాన్ని రక్షించేది మాత్రం ఒక సైనికులు మాత్రమే. మనందరం ఈరోజు సుభిక్షంగా సంతోషంగా ఉన్నాము అంటే ఈ దేశాన్ని ఇంకొకళ్ళు వచ్చి మరి దీని ఈ రాష్ట్రం ఈ దేశం మీద దండయాత్రను లేకపోతే మనకి మనకున్నటువంటి సంపదను కొనగొట్టి మన కష్టాల పాటు చేసేటటువంటి సందర్భం గతంలో చూస్తున్నాం. మరి ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే ఆ సైనికుల మరి కాపల ద్వారానే ఈరోజు మనందరం కూడా క్షేమంగా ఉన్నాం. వాస్తవానికి వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. వెనుకను కొనికి చలి కాకుండా మరి ఈరోజు ఆ మరి మనుషులో ఒకళ్ళకొకళ్ళు తప్పిపోతారు అన్న ఉద్దేశంతో ఒకళ్ళ నడుముకి ఒకళ్ళు తాడు కట్టుకుని మరి ఒకళ్ళకొకళ్ళు ఒక అడిగేస్తూ నడుపుతున్నటువంటి సందర్భాలు కూడా మనం సినిమాల్లో చాలా చూస్తాం. కాబట్టి ఈరోజు వాళ్ళకి మనం జీవితాంతం రుణపడున్నా తక్కువే. కాబట్టి మరి ఆ సైనికులు ఈరోజు దేశంని కాపాడటం కాకుండా మనందరినీ కూడా కాపాడుతూ మనకు రక్షణ నిలిచినటువంటి ఆ సైనికులకు మరొకసారి హృదయపూర్వకంగా మరి ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ